మరో రెండు రోజుల్లో కాటమరాయుడు సినిమా థియేటర్లలో దిగిపోతాడు. పవన్ ఫ్యాన్స్ తో పాటు ట్రేడ్ విశ్లేషకులు కూడా ఈ సినిమా మీద ఒక కన్నేశారు. తమిళ చిత్రం వీరం రీమేక్ గా రాబోతున్న ఈ చిత్రంతో పవన్ ఒక కొత్త చరిత్ర సృష్టిస్తాడా అని చాలా మంది ఆశపడుతున్నారు. ఇప్పటికే కాటమరాయుడు ఖాతాలో ఒక అరుదైన రికార్డు నమోదైంది. వీరం సినిమా రీమేక్ లు కొని ఈ సినిమాని తెలుగులో తీయటానికి శరత్ మరార్ కి దాదాపు 30 కోట్ల రూపాయలు ఖర్చయిందట. అయితే హక్కుల విషయంలో చూసుకుంటే థియేటర్కల్ రైట్స్, శాటిలైట్ డబ్బింగ్, ఆడియో వీడియో డిజిటల్ రైట్స్ రూపంలో ఇప్పటి వరకు మొత్తం 115 కోట్ల రూపాయలు సమకూరాయని అంటున్నారు. ఒక రీమేక్ సినిమా అయినా కూడా పవన్ దెబ్బకి దాదాపు 85 కోట్ల రూపాయల సొమ్ము ప్రాఫిట్ గా వచ్చేసింది. టాలీవుడ్ లో విడుదలకు ముందే ఇంత రేంజ్ లో ప్రాఫిట్ అందుకున్న సినిమా బాహుబలి తర్వాత ఇదే. పవన్ కి 60% వాటా రావాలి అనేది కమిట్మెంట్ అంటున్నారు. 50 కోట్ల రూపాయల మేర పవన్ కి పారితోషికం అందే ఛాన్స్ ఉంది. మొన్నటి వరకు 25 కోట్ల రూపాయలు తీసుకుని సినిమా తీసిన పవన్ సర్దార్ విషయంలో స్వయంగా ఇన్వెస్ట్ చేశాడు. తన రెమ్యునరేషన్ మొత్తం సినిమాలో పెట్టిన పవన్ దానికి ప్రాఫిట్ లు తీసుకోవాలనుకున్నాడు. అయితే ఆ సినిమా పల్టీ కొట్టింది. ఈసారి ప్రొడక్షన్ లో వేలు పెట్టకుండా ఇలా డీల్ సెట్ చేసుకున్నాడు. ఏదేమైనా ఒక రీమేక్ సినిమాకి జనం ఇంతగా ఎగబడ్డం ప్యూర్ పవన్ స్టామినా అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. డాలీ డైరెక్షన్ లో వచ్చిన గోపాల గోపాల పవన్ కి పెద్ద హిట్ ఇవ్వకపోయినా, అనుప్రభెన్స్ పాటలు ఎవరికి నచ్చకపోయినా, ట్రైలర్ కట్ కూడా ఎంత గొప్పగా లేకపోయినా కానీ పవన్ దెబ్బతో ప్రొడ్యూసర్స్ కి 85 కోట్ల లాభం వచ్చేసింది అంటే ఇక బాక్సాఫీస్ దగ్గర కాటమరాయుడు ఇంకెన్ని వండర్లు చేయడానికి సిద్ధంగా ఉందో వెయిట్ చేయాలి అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు, ఫ్యాన్స్, సినీ విశ్లేషకులు. ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ వెంటనే మీ యూట్యూబ్ హోమ్ పేజ్ లో రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా పులిహోర న్యూస్ ఛానల్.